దమ్మా నువ్వు ఇటు ఏ జాగ్రత్త, అలా కాదు, ఇలా జాగ్రత్త తీసుకొచ్చు. జాగ్రత్త తీసుకొచ్చు, దమ్మా ఇటు పైకి వచ్చు, దమ్మా జాగ్రత్త ఇటు. మురళీమోహన్ గారు స్పెషల్ కేటగిరీకి ఇస్తాడు, ఇంతమంది ఎంపీస్ ఉన్నారు. ఒక ఏ మూలకి వెళ్ళినా ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇబ్బందులే ఉంటాయి. అంటే బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ ఎలా సమస్యను ఎవరు మాట్లాడటానికి ఎవరు లేరు. నేను బయట వాడిని కాదు, నేను మీ ఇంట్లో ఒకడిని, మీలో ఒకడిని. నాకు నా కుటుంబం ఒకటి కాదు, మీరు వేరే కాదు, నాకు మీరందరూ నాకు ఒకటే. నాకు నిజంగా ఏ మూలకెళ్ళినా కన్నీళ్ళు, కష్టాలు, నాకు నిజంగా చాలా ఏడుపు వస్తుంది ఏ మూలకెళ్ళినా. ఈ వయసు తల్లి బాధపడేది మాకు రాను మన సమాజం ఎలా అయిపోయిందంటే స్వార్థం అయిపోయి బిడ్డలు తల్లిని కూడా వదిలేసే పరిస్థితికి వెళ్ళిపోయింది. అనాథాశ్రమాలకు పంపించేద్దాం, వృద్ధాశ్రమాలకు పంపించేద్దాం, సొంత బిడ్డలు పెద్దవాళ్ళని వదిలేసిన జనసేన తల్లుల్ని మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మేనిఫెస్టోలో మాట్లాడేటప్పుడు జన్మనిచ్చిన తల్లికి ఎంత గౌరవిస్తానో అలాగే ప్రతి తల్లికి, ప్రతి ఆడపడుచుకి నా ప్రేమ, నా గౌరవం అంతే ఉంటుంది. నేను నన్ను ఒక ఎందుకు చలేస్తుంది, చలేస్తుంది, వెళ్ళి కూర్చుంటారు మీరు. సరే ఒక్క మాట చెప్పి పంపించేస్తాను అమ్మా, నువ్వు ఇంత దూరం వచ్చావు, ఇంత మంది మధ్యలో వచ్చావు, నేను నీకు అండగా ఎలా నిలబడతానని చెప్తాను తల్లి. నీకు అమ్మ ప్రభుత్వం తరపు నుంచి వృద్ధాశ్రమాలు నేను నడుపుతానమ్మా, ప్రభుత్వం నడుపుద్ది వృద్ధాశ్రమాలు. కన్న బిడ్డలకు ఇబ్బంది అయితే తల్లిదండ్రులను పెంచుకోవటం, తల్లిదండ్రులను చూసుకోవటం జనసేన పార్టీ ప్రభుత్వం చూసుకుంటుంది. మీ తల్లిదండ్రులు మీకు ఇబ్బంది అవుతుంది. అలాగే నాకు ఈ వృద్ధాప్య పెన్షన్లు ఎంత ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను ముందుగా కోరుకునేది, పొద్దున్నే ఒక సభలో మాట్లాడుతూ ఉన్నా, అమ్మా అమ్మా నువ్వు వెళ్తావా, మూలకి వెళ్తావా, కిందకు కూర్చుంటావా అమ్మా,
లేదు అమ్మ కిందకి వెళ్తావా అంటే లేదు నీ దగ్గర ఉంటా అంటే నాకు నవ్వు వచ్చింది. దేవ్ ఏ మూలకి వెళ్ళినా నన్ను విసరు, కమింగ్ పావర్ కమింగ్. ఏ మూలకి వెళ్ళినా మన కన్న తల్లిదండ్రుల్ని పెద్దవాళ్ళని మనం గౌరవించుకోలేకపోతే, మన హక్కును చేర్చుకోలేకపోతే నాకు చాలా బాధ వేస్తుంది. నాకు అనిపించింది పాపం పిల్లల సంగతి కూడా ఎలా చేయాలి, వీళ్ళకి ఎలా అండగా నిలబడాలి. నాకు చేయడానికి ఇంత మనసు ఉంది, నేను ముఖ్యమంత్రి గారిలాగా రెండు ఏళ్లతోటి జేబులోంచి డబ్బులు ఇవ్వను. డబ్బు వైసీపీ 100 కోట్లంటే ముఖ్యమంత్రి టీడీపీ 150 కోట్లు దోచుకున్న డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఇద్దరు చెప్తున్నారు. సో దోపిడీ జరుగుతూ ఉంది. కానీ మనకి మన ముందు ముగ్గురు ఉన్నారు, 100 కోట్లు దోచుకున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు. 150 కోట్లు పైగా దోచుకున్నారని చెప్పి వైసీపీ నాయకులు టీడీపీ గురించి చెప్తున్నారు. నేను 100 కోట్లు వదులుకొని వచ్చిన వాడిని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వాలు ఎంత చేయగలవు నిజంగా చేయాలనుకుంటే. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ తల్లుల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు, మాకు మా అమ్మ అంటే ఇష్టమని. నువ్వు బాధ్యత ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వస్తున్నాడంటే మొత్తం సమాజం నీ కుటుంబం, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మొత్తం ఇది నా కుటుంబం అని భావించాలి. నేను అనుకున్నది మేనిఫెస్టోలు ఇంకా సరైన కంప్లీట్గా నేను నేర్చుకుంటానే ఉన్నాను. మొన్న అనౌన్స్ చేసిన పథకాలు కాకుండా పెద్దలకి ఎందుకు నాకు మన